Hello guys, welcome back to our channel Rebel Army Gaming. So guys, ee roju video vachesi bike racing. Dum chale dum ta na 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 ala undabothund anamata mana bike racing aithe chaala funny ga untundi and chaala interesting ga untundi guys. Ee video aithe prathi okkaru like cheyandi guys, mee friends andariki share cheyandi, kocham videos kuda support cheyandi anna please. Inka late cheyakunda mana bike racing aithe start chesedam. సో గైస్ మొత్తానికి అయితే ఇక్కడ బైక్ రేసింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో గైస్. సో ధూమ్ బైక్ రేసింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనోళ్ళు అయితే వెనకాల ధూమ్ బైక్స్ వేసుకొని వచ్చేస్తున్నారు. అరే బ్రో ఎటు వెళ్తున్నావు నువ్వు, సరిగ్గా రోడ్ చూసి నడుపు బ్రో. నైట్ తాగావా అంటే ఇంకా తాగిన దిగినట్టుంది మన. అరే అరే నేను ఊరికే అన్నాను రే, ఊరికే అన్నాను రే బాబు. ఫీల్ అయిపోయాడు అంటే ఇడు నన్ను కారులో నుంచి దుబ్బేసి వెళ్ళిపోయాడు. అరే జీతం కూడా ఇస్తున్నారు కదా మంత్లీ ఏం చేసావు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు బ్రో మా డ్రైవర్ అయితే. సో మన ధూమ్ రేసింగ్ అయితే వచ్చేసరి గైస్. ఓకే మన రెడ్ కలర్ బ్రో అయితే ముందుకు వెళ్ళిపోయాడు. అరే మనం అనుకోకుండా రోడ్డు పైన వచ్చేసామే. సో మనం చేసిన తప్పే గైస్, మొత్తానికి అయితే గుద్దుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడ కూడా వినట్లేదు. ఈ రేస్లో నేను అంటే నేను అంటూ పోటాపోటీగా సాగిపోతున్నారు. అరే నేను సైడ్ నుంచే వెళ్తున్నా కదరా, నీ బాధ ఏంట్రా రే. ఓకే ఎక్కాలా నేను, ఆపు ఎక్కించుకోరా రే, జోన్ కూడా వస్తుంది. అమ్మ బాబోయ్ మా డ్రైవర్ వదిలేశాడు, బట్ మనకైతే ఒక రైడర్ దొరికారు గైస్. ఇంకా వెళ్ళిపోదాం మళ్ళీ. ధూమ్ చాలే. సో మొత్తానికి అయితే వెళ్ళిపోయాం. ఏమైందిరా నీకు, పెట్రోల్ అయిపోయిందా? అదే ముందే చూసుకోవాలి అదంతా కూడా. అరే ఈడెవరు బ్రో? అరే టీమెట్టు, తిప్పు ఇటువైపుకి తిప్పరా రే టీమెట్టు. అరే నువ్వు అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మొత్తానికి అయితే బిన్నీ బ్రో అయితే అందరికి కన్ఫ్యూజ్ చేశాడు. అరే డ్రైవర్ ఇప్పటిదాకా ఎటు వెళ్ళావరా? ఒక 90 ఏసీ వచ్చాడు అన్నట్టు మావాడు. ఇప్పుడైనా కారు సరిగ్గా నడపరా రే, ఎటు తీసుకెళ్తావో ఏంటో, కొంచెం మెల్లిగా వెళ్ళండి రా, మన ధూమ్ బైక్స్ వెనకాల వస్తున్నాయి. ఓ మొత్తానికి అయితే బిన్నీ బ్రో అడ్డదిడ్డంగా నడిపిస్తున్నాడు. ఎటువైపు నుంచి వస్తున్నాడు రూల్స్ అయితే ఫాలో అవ్వట్లేదు. బట్ ముందుగా అయితే లీడింగ్లో అయితే బిన్నీ బ్రోనే ఉన్నాడు. అండ్ ఎక్కడి నుంచో వస్తున్నాడు మన రైడర్స్ అంతా కూడా. అలా అయితే సాగిపోతుంది మన రైడింగ్ అయితే. సో ఇంకా వెనకాలైతే వస్తున్నారు వీళ్ళే కాకుండా, ఇంకా వెనకాల చాలామంది ఉన్నారు. ఎవరు గెలుస్తారనేది చూద్దాం గైస్. సో ఇంకా వాళ్ళ డ్రైవర్ గారు అయితే చాలా బాగానే నడిపిస్తున్నాడు. అరే ఏమైందిరా, ఇప్పుడే బాగా నడుపుతున్నావు అన్నో లేదో, కారులో నుంచి తోసేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. అరే నేను ఇంకోసారి లైఫ్లో నమ్మను రే, ఇంకా నేను జాబ్ నుంచి తీసేస్తున్నాను, ఇంకా నువ్వు నాకు డ్రైవర్గా రావాల్సిన పని లేదు. అరే ఇడు డ్రైవర్గా రావాల్సిన పని లేదన్నాడు కానీ కార్ పట్టుకుని వెళ్ళిపోయాడే. అరే ఎక్కడైనా అమ్ముకొని ఏమైనా తాగుతావా ఏంట్రా రే? ఏంటో బ్రో ఈ డ్రైవర్ గాడు, ఎక్కడ దొరికితే అక్కడ వదిలేస్తున్నాడు. మన రైడర్ అయితే వచ్చి ఎక్కించుకొని వెళ్తున్నాడు. అరే వద్దురా రే, రోడ్డుకి అడ్డంగా ఎటు వెళ్తున్నావురా? అరే ఇలా యజమానులను మోసం చేయడం వల్ల రోడ్డుకి అడ్డంగా వెళ్ళడం ఆరోగ్యానికి హానికరం రా రే, నేను చెప్పే మాట విను. ఓకే మన రైడర్స్ అయితే సాగిపోతున్నారు. ఇక్కడ చూడండి గైస్, మన తాగిన తిక్క దిగకుండా వాడు కారు రోడ్డుకి అడ్డంగా ఎలా నడిపిస్తున్నాడు. సో ఒక్కసారి చూడండి మీరు రిప్లేలో చూసుకోండి. సో వీడు కారుని ఎలా నడిపిస్తున్నాడు చూడండి గైస్. ఓపీ గైస్, ఇక్కడ వీడు బ్రతికే ఛాన్స్ అయితే లేదు. మన రైడర్స్ అయితే ఎక్కడ కూడా రైడింగ్ అయితే ఆపట్లేదు, వెళ్ళిపోతున్నారు. అమ్మ బాబోయ్ డేంజర్ జోన్ కూడా పడిపోయింది, అయినా ఆగట్లేదు, దూసుకెళ్ళిపోతున్నారు. బట్ జాగ్రత్తమే, డేంజర్ జోన్ అయితే పడిపోయింది, ఎవరు కిల్ అయిపోతారో తెలియదు, జాగ్రత్త వెళ్ళండి. ఏమైనా పర్లేదు అనుకుంటాను. ఒకరిపై నుంచి ఒకరు పోటాపోటీగా అయితే సాగిపోతున్నారు. అరే రే వెనకాల ఎవడో ఫసక్ అయిపోయినట్టున్నాడు. అరే చెప్పాను కదా మా డ్రైవర్ అయితే అయిపోయాడు. అరే ఇక్కడ కూడా ఎవరో డేంజర్ జోన్లో పడిపోయాడు. లేపండి బ్రో అని లేపండి. పాపం బండి కూడా డ్యామేజ్ అయిపోయింది, మొత్తానికి మాడిపోయింది. కొద్దిలైతే వాడు కూడా మాడిపోయేవాడు. సో ఎంత చెప్పినా మా డ్రైవర్ అయితే వినలేదు, అక్కడే తాగి పడిపోయి చనిపోయాడు పాపం. సో మొత్తానికైతే మన రైడర్స్ అంతా కూడా పీక్ వచ్చేసరికి పీక్లో అయితే పార్కింగ్ చేస్తున్నారు మళ్ళీ బైక్స్ అన్నీ కూడా. చాలామంది అయితే రైడింగ్ చేశారు బట్ మధ్య మధ్యలో ఫసక్ అయిపోరు, ఎవరెక్కడ పడిపోయారు అయితే తెలీదు. సో ఫైనల్గా మిగిలింది అయితే వీళ్ళే గైస్. వీళ్ళకి మళ్ళీ పోటీ పెట్టబోతున్నాను గైస్. సో మళ్ళీ అయితే పోటీ జరగబోతుంది ఇక్కడ. అరే అందరూ ఉన్నారే, చనిపోయింది ఒక మా డ్రైవర్ గాడే, అడ్డదిడ్డంగా వెళ్తే అలాగే ఉంటుంది మరి. సో మళ్ళీ అయితే రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన రైడర్ అయితే ముందుగా వెళ్ళిపోతున్నాడు. అరే పైన చూడండి గైస్, మనోడు స్టంట్ చేశాడు. వెనకాల చూడండి మళ్ళీ రిప్లేలో. ధూమ్ మళ్ళీ ఒకసారి. ధూమ్ చాలే ధూమ్. అరే మనోడు అయితే మొత్తం స్టంట్లు చేస్తున్నాడు, లాస్ట్లోకి అయితే స్టంట్లు చేసేసాడు. సో అరే ఎవరు బ్రో? బిన్నీ బ్రో. అందుకే మనకి రైడర్స్కి మధ్యలో అడ్డుగా అయితే రావద్దు బ్రో, కొంచెం ట్రాఫిక్ రూల్స్ పాటించండి మ్యాన్. సో మెడికిట్ ఇచ్చా కానీ వేసుకోకుండా వచ్చేస్తున్నాడు అయితే ఈ బ్రో అయితే. సో హెల్త్ వేసుకో మ్యాన్, లేదంటే చచ్చిపోతావు. మళ్ళీ మధ్యలోకి రాకు రైడర్స్ మధ్యలోకి అయితే. సో మన రైడర్స్ అయితే ఎక్కడ కూడా ఆపట్లేదు. సో జోన్ వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ ఆగకుండా తిరుగుతున్నారు. అరే ఎవడు కొట్టకండ్రా, ఎవడన్నా ఎక్కించుకుంటారా రే, ఆపండి రే. ఓకే మనకైతే మళ్ళీ మన రైడర్ బైక్ అయితే ఎక్కేసాం. ఇంకా మళ్ళీ రేస్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఈ చిన్న జోన్లో అయితే. ఎవడరా అడ్డంగా వస్తాడు రోడ్డుకి, అలాగే ఉంటుంది రోడ్డుకి అడ్డంగా వస్తే. సో కొంచెం అరే బిన్నీ, నువ్వు చెప్పిన మాట వినలేదంటే నీ పని కూడా అయిపోతుంది, కొంచెం ఏదైనా బైక్ చూసుకొని ఎక్కేయి. మళ్ళీ రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఇటు క్రోనో వేసుకుంటానేంటి బ్రో, క్రోనో వేసుకుంటే ఏదైనా గ్లోవల్ అనుకుంటున్నాడా ఏంటి?
సో ఒప్పి దుమ్మ చాలే దుమ్మ చాలే దుమ్ సో అలా అయితే సాగిపోతుంది మన రేసింగ్ అయితే ఒప్పి లెవెల్ ఉంది గైస్. సో ఇలాంటి వీడియోస్లో మీరు కూడా పాల్గొనకుండా మీ ఐడీస్ అయితే కింద కామెంట్ చేయండి గైస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గైస్ నేను కూడా నెక్స్ట్ వీడియోస్లో మిమ్మల్ని అయితే యాడ్ చేస్తాను, మీరు కూడా ఇలాంటి వీడియోస్లో కనిపించారు. సో మనల్ని మాత్రం రేస్ మాత్రం ఎక్కడ కూడా ఆపట్లేదు, లాస్ట్ జోన్ కూడా స్టార్ట్ అయిపోయింది, అయినా కానీ ఎవరు కూడా మాట వినట్లేదు, ఓపీగా సాగిపోతుంది మన రేస్ అయితే. అరే బిన్నీ అడ్డంగా జరగరా లేదంటే అయిపోతావు, అరే గ్లోబల్ అనుకుంటావు ఏంట్రా క్రోనో వేసుకుంటున్నావు. మొత్తానికైతే బిన్నీ గాడైతే గుడ్డు పెట్టడానికి రెడీగా ఉన్నాడు, నువ్వు గుడ్డు పెట్టినా కానీ నీకైతే నీకు రివైవ్ చేయను, ఎందుకంటే నీకు రివైవ్ చేస్తే నేను కూడా గుడ్డు పెడతాను కాబట్టి. సో మొత్తానికైతే లాస్ట్ జోన్ జరిగిపోతే నా నెట్ అయితే పోయింది గైస్, నేను హీల్ చేసుకుంటాను, ఏమైపోతుందో తెలియదు. సో కిలర్ బై ప్లే జోన్. సో గైస్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటాను గైస్. వీడియో అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి గైస్, వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ కొత్త చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి.